మంత్రి సత్య కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేంద్ర సహాయ సహకారాలని అందించాల్సిందిగా కోరడం జరిగింది. ముఖ్యంగా 11 టీచింగ్ మెడికల్ కాలేజెస్ ఉంటే 6 మాత్రమే క్యాత్ ల్యాబ్స్ ఉన్న విషయాన్ని వారి గుర్తు చేస్తూ మిగిలిన 5 టీచింగ్ కాలేజీలకు కూడా క్యాత్ ల్యాబ్స్ను మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా టెర్షరీ హెల్త్ కేర్ విషయంలో రాష్ట్రంలో గత ఎన్డీఏ ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు 2014-19 మధ్య మంజూరు చేసిన కర్నూలు గుంటూరు తప్ప క్యాన్సర్కి సంబంధించి ప్రధానంగా టెర్షరీ కేర్ లేకపోవడం గుర్తు చేస్తూ పెద్ద రాష్ట్రానికి మరికొన్ని టెర్షరీ కేర్ కేంద్రాలను మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగింది. ఎన్హెచ్ఎం కింద వారికి వారు సానుకూలంగా స్పందిస్తూ ఎన్హెచ్ఎంలో ప్రొవిజన్ లేని కారణంగా ఇతర కార్యక్రమాల ద్వారా సంబంధించిన సెక్రటరీతో మాట్లాడి ఖచ్చితంగా మంజూరు చేస్తానని వారు కోరడం జరిగింది. అదేవిధంగా ఈ టెర్షరీ కేర్ కోసం ప్రత్యేకంగా ఎన్హెచ్ఎం నుంచి నిధులు మంజూరు చేసే అవకాశం లేకపోవడంతో 10% నిధుల్ని ఈ టెర్షరీ కేర్ కోసం ప్రొవిజన్ చేయాల్సిందిగా అందించాల్సిందిగా కోరుతూ లేకపోతే రాష్ట్రానికి 300 కోట్లను అదనంగా ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. వారు దానికి సానుకూలంగా స్పందించారు. ఏ రకంగా వర్కౌట్ చేయాలనే విషయానికి సంబంధిత కార్యదర్శితో కూడా మాట్లాడతానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పిఎం అభిమ్ కింద గత కొన్ని సంవత్సరాలుగా 1210 కోట్లు రాష్ట్రానికి లభించాయి. అయితే రాష్ట్రంలో ఇప్పటికి కూడా కేంద్రం రాష్ట్రంలో 13 ఆరోగ్య శాఖ పిఎం అభిమ్ సంబంధించి రాష్ట్రంలో కేవలం 13 జిల్లాలను మాత్రమే గుర్తిస్తూ ఉంది. దానికి అనుగుణంగానే నిధులు మంజూరు చేస్తూ ఉంది. అయితే రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత 26 జిల్లాలైన విషయాన్ని వారికి గుర్తు చేస్తూ 26 జిల్లాలను గుర్తిస్తూ దీని కింద నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరడం జరిగింది. ముఖ్యంగా ఇది ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో గతం ఎన్డీఏ దీంట్లోనే అనేక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు నిర్మించడం జరిగింది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ మిగిలిన 26 జిల్లాలకి కొత్తగా మంజూరు చేయాలని, అదేవిధంగా మిగిలిన ఈ మొత్తాన్ని ఈ క్రిటికల్ కేర్ బ్లాక్స్కి వినియోగం కోసం అందించాల్సిందిగా వారి కోరడం జరిగింది. దాని కూడా వారు సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఇంకా కొన్ని నిర్మాణం కావాల్సింది, కాబట్టి వాటికి కూడా నిధులు మంజూరు చేయాలని, ఈ పిఎం అభిమ్ నుంచి వాటి నిధుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆరోగ్య మందిర్ల నిర్మాణానికి సహకారం అందించాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా ఈ 15th ఫైనాన్స్ కమిషన్లో ఈ హ్యూమన్ రిసోర్సెస్కి నిధులు నిలిపివేయడం కారణంగా 230 కోట్లు అదనంగా భారం పడుతున్న విషయాన్ని ఎన్హెచ్ఎం మీద, తద్వారా ఆ ఎన్హెచ్ఎం నిధుల్ని ఇతర కార్యక్రమాలకు వాడుకోవడానికి లేకుండా మౌలిక సదుపాయాలకు కానీ లేదా వైద్య పరికరాల కొనుగోలుకు కానీ వాడడానికి అవకాశం లేని కారణంగా వాటిని ఆ భారం పడుతున్నది, కాబట్టి దాన్ని ప్రత్యేకంగా పరిగణించాల్సిందిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ పేరుతో మొత్తం 10,000 చిల్లర ఆరోగ్య మందిర్లలో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళని నియామకం చేయడం జరిగింది. వారికి ఒక్కొక్కరికి 25,000 జీతం, 15,000 ఇన్సెంటివ్ ఇస్తున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ దీనికి ప్రత్యేకంగా ఎన్హెచ్ఎంలో ఇప్పటి రాష్ట్రానికి 2,200 నుంచి 2,300 కోట్లు ఇస్తుంటే దానికి అదనంగా వీళ్ళందరికీ హ్యూమన్ రిసోర్సెస్కి అదనంగా జీతాలు చెల్లించడం కోసం వీటికి రాష్ట్రంలో ఉన్న ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేకంగా 1,000 కోట్లు సంవత్సరానికి అదనంగా అందించాలని, ఒక ఎన్వలప్ ఎన్హెచ్ఎం కింద ఒక స్పెషల్ ఎన్వలప్ని కూడా కేటాయించాల్సిందిగా గౌరవ మంత్రి గారిని కోరడం జరిగింది. తద్వారా ఇవి చేయడం వల్ల ఏదైతే మనము నిర్దేశించుకున్నామో 2030 నాటికి ఎస్డిజి టార్గెట్స్ అయితే పెట్టుకున్నామో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి వాటికి చేరడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెసివ్ స్టేట్ కానీ గత 5 సంవత్సరాలుగా ఒక అరాచక పాలన కారణంగా అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడిన విషయాన్ని వారికి గుర్తు చేయడం జరిగింది. మిత్రులారా, అయితే సానుకూలంగా అన్ని విషయాల్లో స్పందించారు. ఇతర రాజకీయ విషయాలు కూడా రాష్ట్రంలో జరుగుతున్న విషయాల్ని గత ఈ 40 రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న వాటి మీద వారు అడగడం జరిగింది. దానికి ఏ రకంగానైతే మొదటి 5 సంతకాలు చేశారు, ఏ రకంగా పెన్షన్లు పెంచారో, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా 10,000 కోట్లు అదనంగా చెల్లిస్తూ సామాజిక భద్రత కింద పెన్షన్లు అందిస్తున్న విషయాన్ని, అదేవిధంగా ఉచితంగా ఒక ఆదాయ వనరులుగా గత ప్రభుత్వం మార్చుకుంటే ఇసుకని
ఉచితంగా ఇవాళ ప్రజలకి అవసరమైన ఎవరికైనా సరే అందించడానికి కేవలం తవ్వుకునే ఛార్జీలు లేదా గ్రామానికి సంబంధించి సీనరేజీతో ఉచితంగా తీసుకెళ్లే అవకాశాన్ని ఇవ్వడం జరిగిన విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా అన్న క్యాంటీన్ల విషయం కానీ, లేకపోతే స్కిల్ సెన్సర్స్ తీసుకొస్తున్న విషయం కానీ, లేదా 5,30,00,000 మందికి ఓవరాల్ బ్రెస్ట్ సర్వైకల్ క్యాన్సర్కి ఉచితంగా స్క్రీనింగ్ నిర్వహిస్తున్న ఇది ఆర్బీఎస్కే కింద 68,00,000 మంది విద్యార్థులకి 18 ఏళ్ల వరకు విద్యార్థులకి 6 నుంచి 18 ఏళ్ల సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులకు కూడా స్క్రీనింగ్ చేస్తున్న విషయాన్ని, ఇతర విషయాన్ని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే ఇవాళ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఇటీవల కాలంలో వారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అనేక పర్యాయాలు ఢిల్లీకి రావడం జరిగింది. వచ్చిన ప్రతిసారి అభివృద్ధి కార్యక్రమాల కోసం కొత్తగా నిధులు మంజూరు చేసుకోవడం కానీ లేదా కొత్త ప్రాజెక్టులను సాధించుకోవడం కానీ చేస్తున్నారు.